అఖిల పక్షాలతో కలిసి జనసేన పార్టీ తరఫున కొవ్వొత్తుల ర్యాలీ చేయడానికి మేమందరం వచ్చామండి. చనిపోయిన విద్యార్థుల కోసం ఆర్థిక సహాయం డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటివరకు కేసీఆర్ గారు స్పందించకపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. మరీ దారుణంగా తయారైంది. కనీసం నిరసన చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా చేసే స్వతంత్రం కూడా లేకుండా నిరంకుశంగా వెంట వెంటనే అరెస్టులు చేయడం దీన్ని మేము తీవ్రంగా జనసేన తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ఉద్యమం చేసే స్ఫూర్తిని కూడా ఆయన నిర్వీర్యం చేస్తున్నారు. ఉద్యమ స్ఫూర్తి బతికితేనే రేపు ఏ భావితరాలకి బాగుంటుంది, ఎవరైనా ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఆయన ఏ చేస్తే దాన్ని సమర్థించుకుంటూ ఆయన చేసిందే కరెక్ట్ అనుకోవడం ఇది కరెక్ట్ విషయం కాదు. జనసేన తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, చనిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులను ఒకసారి పరామర్శించి వాళ్ళకి కనీసం ప్రభుత్వం తరఫున ఓదార్పు ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయనకి చాలా ఉంది. కానీ ఆయన మిగతా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యే సమయం కనీసం వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక మాట ఓదార్పు కూడా ఇవ్వలేకపోతున్నారు. అంత ఘోరం అయిపోయింది. వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు ఆత్మబలిదానం చేశారు. విద్యార్థులు రేపటి భవిష్యత్తు అలాంటి భవిష్యత్తుని కాల్ రాస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందో ఆయనకే బాగా తెలుసు. అర్హత లేని సంస్థలకి పదవులు కట్టబెట్టడం, జనాల మీద అది ఎంత విద్యార్థుల మీద రుద్దడం, ఇది తీవ్రంగా మేము జనసేన నుంచి ఖండిస్తున్నామండి. ముఖ్యమంత్రి గారికి దయచేసి మేము విన్నవించుకునేది ఏంటంటే, చనిపోయిన విద్యార్థులకి ఇప్పటికైనా మేల్కొని వాళ్ళకి కనీసం ఆర్థిక సహాయం చేస్తారని కోరుతా ఉన్నాం. జై జనసేన. ఈరోజు అఖిల పక్షం ఆధ్వర్యంలో ఏదైతే వైస్రాయ్ హోటల్ నుంచి మనం అంబేద్కర్ స్టాచ్యూ దాకా నిరసన ర్యాలీ ఉంది, అందులో భాగంగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఏమంటాం అంటే, మా గలం ఒకటే, మీరు కోట్లాది మంది ఈరోజు తెలంగాణ వైపు చూస్తారు. మీరు చేసే ఈ యొక్క అరాచకం ఏదైతే ఉందో, అరెస్ట్ ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ తోటి మీరు ఈ నిరసన తెలియజేయకుండా చూస్తున్నారు అని, అది ఇది బాగా కాదు. మీరు గతంలో ఈ రాష్ట్రం రావడానికి ఎన్నో అరెస్టులు, ఎన్నో ధర్నాలు, ఎన్నెన్నో చేసిన వారిని మీరు దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు 23 మంది పిల్లలు చనిపోతున్న పోరాటం చేస్తుంది, 23 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. ఈరోజు సమస్యలు తీసుకున్నట్టయితే మాది ఒకటే నినాదం, 1 కోటి రూపాయలు డిమాండ్, ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. అదే రకంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్. ఇంకోటి, మంత్రి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఇమీడియట్గా రాజీనామా చేయాలి. అదేరకంగా అశోక్ రావు కార్యదర్శి, ఎడ్యుకేషన్ కార్యదర్శి ఆయన బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ఇమీడియట్గా మేము ఎవరైతే జగదీశ్ రెడ్డి గారు ఆయనని మీరు ఇమీడియట్గా 10 రోజులు పంపించాలని మేము ముఖ్యమంత్రి గారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.